ప్రకాశం జిల్లా పుల్లల చెరువు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పై అధికారులు విచారణ చేపట్టారు. మండల కేంద్రమైన పుల్లల చెరువు సచివాలయం వన్ డిజిటల్ అసిస్టెంట్ పై అవినీతి ఆరోపణలు రావడంతో డిఎల్డీఓ సాయి కుమార్ తహసీల్దార్ దాసు విచారణ చేపట్టారు. డిజిటల్ అసిస్టెంట్ పవన్ కుమార్ పుల్లల చెరువుకి చెందిన జంగా వీరమ్మ అనే మహిళ రైతు భూమికి సంబంధించిన 1B అడంగల్ తీసుకునేందుకు తమ కుమారుడు జంగా ముసలయ్య పుల్లల చెరువు సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ పవన్ కుమార్ ని 1B అడంగల్ ఇవ్వమని అడగగా డిజిటల్ అసిస్టెంట్ పవన్ కుమార్ మీ భూమిలో 1B అడంగల్ తీసి అధికారికంగా ఇవ్వడం జరిగింది. అయితే 1B అడంగల్ పత్రాలపై వెనక వైపు పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆఫీస్ సీల్ వేసి అతని దగ్గర డబ్బులు 1B అడంగల్ పత్రాలను ఇచ్చినట్లుగా సంబంధిత రైతు తెలిపారు. దీనిపై తహసీల్దార్ మరియు డిఎల్డిఓ సాయి కుమార్ విచారణ చేపట్టగా ఆ విచారణలో జంగా ముసలయ్యకు 1B అడంగల్ నేనే ఇచ్చానని డిజిటల్ అసిస్టెంట్ పవన్ కుమార్ ఒప్పుకోవడం జరిగింది. అయితే ఆ 1B అడంగల్ పత్రాలపై స్థానిక తహసీల్దార్ సంతకం కాని సీల్ కాని లేకపోవడంతో సదరు రైతుకి అనుమానం వచ్చి పలువురిని సంప్రదించగా ఇది తెలిసిన వారు ఇవి చెల్లవని చెప్పడంతో ఆ రైతు ఆందోళన గురయ్యాడు. ఇదిలా ఉండగా డిజిటల్ అసిస్టెంట్ ఎంఆర్ఓ సంతకం కాని సీల్ కాని లేకుండా సచివాలయం లో 1B అడంగల్ పత్రాలపై సంతకం చేసి పంచాయతీ సెక్రటరీ సీల్ వేసి ఇవ్వడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అది తీసుకురా బ్యాంక్ లో లోన్ తీసుకుంటే ఇంకా ఏమైంది ఆయన తీసుకెళ్లి బ్యాంక్ రిజెక్ట్ చేశాడు. కేవలం సచివాలయంలో నడుస్తుంది అని చెప్పేసి ఉద్దేశం మీద వాడు కావాలని తీసేవాడు చేసిన పని ఇది ఇంతా ఏమడిగాడంటే నువ్వేమంటే పొత్తి డూల్ గడి మంటే చూసుకుంటారు పొలం కావాలని తీసుకుంటారు. ఒరిజినల్ డూల్ గడి తర్వాత ఇప్పుడు ముందు వాడు అడిగింది ఏంది సార్ నాకు పవన్ లెక్క చూసుకోవాలని ఇచ్చాడు నాకు పవన్ సందకం వాడి తప్పు మా మీద కాకిస్తే పోయేది ఈరోజు వెళ్ళాడు సార్ వెళ్ళి నువ్వు మొన్న మా మీసా దగ్గర అడిగాడట నువ్వు వెళ్ళి మరి మొన్న రాదంటే కదా డూల్ కట్టించుకున్నా డూల్ కట్టి మరి పోయలేదు నువ్వు అని అడిగిన అంటాడు అది తీయాలని చూసుకున్నాట చూసుకుని పోయాడు అనుకున్నాడు వాస్తవంగా డబ్బులు అయ్యి వాడికి ఆ డూల్ కట్టి చూసుకున్నా పవన్ అని చెప్పేసి ఇతను అడిగింది పవన్ అడిగింది ప్రైవేట్ ల్యాండ్స్ మాత్రమే మీ రూమ్ లో తీసుకుంటున్నారు వాళ్ళు బ్యాంక్ వెళ్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించిన ఆపింది కదా రైట్ ఆపింది కదా ఆపింది అని తీసి నువ్వు ఆఫీసర్ దాన్ని ఎట్లా పెట్టావు ఆఫీసర్ దాన్ని సిగ్నేచర్ ఎలా పెట్టావు తర్వాత దాన్ని ప్రత్యేక సెక్రటరీ ఎందుకేసావు యాక్చువల్గా సార్ మన సీల్ చేయించేటప్పుడు గ్రేడ్ 6 అని చేయమంటే వాళ్ళు చేయలేదు సార్ అదే తెచ్చుకున్నాము అదే ఇప్పుడు నేను సీఈఓ సీల్ తీసుకొని నేను పెట్టి నేను సంతకం పెడతాను సార్ ఎంపీడీఓ ఆయన పొలం రాసిస్తాం పది ఎకరాలు రాసింది ఎట్లా మాట నాకు రాసి చేస్తాను నేను రాసిమని నేను ఎన్ని రాసి చేస్తాను పొలం ఏం ఉద్యోగం ఏం వస్తున్నాం మంత్రులు వస్తున్నాం ఇప్పుడు నేను మీద పది ఎవరు పండిస్తుంది ఎంత వస్తుంది సచివాలయం చదివే ఏముంది పనులు ఇది మా విషయం కాదు చదవలేదు మొత్తం సంటి చెప్పు చూపించింది గవర్నమెంట్ నమస్తే.